హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వంకాయ పచ్చి పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం ముందుగా వంకాయల్ని తీసుకుని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. మనం చట్నీకి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలి. ఇవి నల్లబడిపోతాయి కదండి, సో ముందుగా ప్యాన్ పెట్టేసుకుని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోండి. మనం కట్ చేసుకుంటూ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఆ వంకాయ అనేది కండరెక్కకుండా ఉంటుంది ఇలా ఉప్పు యాడ్ చేయడం వల్ల. సో ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు యాడ్ చేయండి. నేను పండుమిరపకాయలు యాడ్ చేశాను, ఎండుమిరపకాయలు అయినా కూడా యాడ్ చేసుకోవచ్చండి. అలాగే ఒక రెండు టమాటోలు, పచ్చి టమాటోలు యాడ్ చేశాను. మనం నార్మల్ టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది ఇందులో తిప్పడానికి సరిగ్గా కలపడానికి కుదరట్లేదు కదా, సో నేను వేరే ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. టొమాటో అలాగే ఈ వంకాయ ముక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా, బాగా సాఫ్ట్గా అయిపోవాలండి అవి. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసేసుకోండి. ఇవన్నీ పడితేనే టేస్ట్ వస్తుందండి, ఇది చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి అయితే ట్రై చేయండి తప్పకుండా. సో ఇలా మొత్తం పూర్తిగా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల జీలకర్ర యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి ఇది పూర్తిగా ఆరాక. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో యాడ్ చేసేయండి దీన్ని. ఒక 5 టేబుల్ స్పూన్ల బెల్లం యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, ఉప్పు చూసి యాడ్ చేసుకోండి. సరిపోకపోతే తర్వాత అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల చింతపండు పేస్ట్ యాడ్ చేయండి. ఆ పేస్ట్ ఎలా చేసుకోవాలో వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. సో మొత్తం కూడా ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని పోపు దినుసులు యాడ్ చేసుకోండి. ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేయండి. యాడ్ చేసుకుని ఇవి ఫ్రై అయ్యాక ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని అవి ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇదే వంకాయ బజ్జీ చట్నీ అంటారు కదా, సో దానికోసం కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇది. ఈ పేస్ట్ని మనం ఒక 1 వీక్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఒక 1 వీక్ పాటు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నామంటే ఎప్పటికప్పుడు తీసుకుని వాటర్ యాడ్ చేసుకుని చేసేసుకోవచ్చు పచ్చి పులుసు. సో కొంచెం పేస్ట్ తీసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఈ పేస్ట్లోకి వాటర్ యాడ్ చేస్తున్నాను. 1 కప్పు వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవడమే. సో అంతేనండి వంకాయ పచ్చి పులుసు రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అన్నీ కూడా అవైలబుల్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఒకసారి మీ రిలేటివ్స్కి ఎవరైనా గెస్ట్స్ని పిలిచినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. సో రెడీ అయిపోయినట్టే ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నారంటే వంకాయ పచ్చి పులుసు రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి రెసిపీ అయితే. నేను ఫస్ట్ టైం చేశాను యాక్చువల్గా, చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా, అందుకే షేర్ చేస్తున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.